Hello everyone, welcome back to my channel. So, ee roju video lo manam next ICET ranks ayithe vachayi roju. So, next process enti ane telusukundam. So, today the ICET results vachayi. Next, meeru further ga colleges kosam web options ivvali ante first meeku certificate verification ayithe untundi. So, aa certificate verification details, dates anedi inka release cheyaledu. So, meeku I think 10 to 15 days lo ayithe aa date vachestundi. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మీ డిస్ట్రిక్ట్స్లో ఆర్ మీకు అవైలబుల్ ఉన్న ప్లేసెస్లో పెట్టుకోవచ్చు. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వితిన్ మీకు 3 or 5 days ఆర్ 1 week మీకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే డేట్ రిలీజ్ చేస్తారు. సో అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది కాలేజెస్ కోసం. ఇన్ కేస్ మీరు ఫస్ట్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వకపోతే సెకండ్ ఫేజ్లో అయినా ఇస్తారు కదా, సో దానికి 1 week ముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఈరోజు అయితే ర్యాంక్స్ రిలీజ్ చేశారు కదా, సో మీ ర్యాంక్స్ బట్టి మీకు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అనే దానికోసం ఒక పీడిఎఫ్ అయితే ఉంది. సో అది కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను. అండ్ వన్స్ చెక్ ఇట్ ఇన్ దిస్ వీడియో. సో ఇక్కడైతే చూడండి క్లారిటీగా మెన్షన్ చేశారు బోత్ ఎంబీఏ అండ్ ఎంసీఏ స్టూడెంట్స్కి. సో ఎంత ర్యాంక్ వస్తే ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అనేసి చూసినట్లయితే ఇక్కడ కాలేజెస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ ఇవి వచ్చేసి కాలేజెస్ స్కూల్స్ అనమాట. అండ్ ఇక్కడైతే ఏరియాస్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ బ్రాంచ్ నేమ్ ఎంబీఆర్ ఎంసీఏ ఇచ్చారు. అండ్ ఇక్కడ కాస్ట్ వైజ్ కూడా మెన్షన్ చేశారు ర్యాంక్ ఏ కాస్ట్కి ఎంత ర్యాంక్ ఉంటే ఏ కాలేజ్లో సీట్ వస్తుంది అనేసి. సో వన్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే తెలంగాణ స్టేట్లో ఎంసీఏ సీట్స్ కానీ అండ్ కాలేజెస్ కానీ చాలా తక్కువ ఉన్నాయి. సో ఇక్కడ కూడా చూడండి అన్ని ఎంబీఏ కాలేజెస్ కనిపిస్తున్నాయి. సో ఎంసీఏ అయితే చాలా తక్కువ ఉన్నాయి. లైక్ సో మీకు ర్యాంక్ తక్కువ ఉంటేనే ఎంసీఏలో సీట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ యూ హ్యావ్ టు టేక్ మేనేజ్మెంట్ సీట్ ఫర్ డూయింగ్ ఎంసీఏ. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ వీడియో. ఫర్ మోర్ అప్డేట్స్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ స్టే ట్యూన్. అంటిల్ దెన్ బై బై.